అందరికీ నమస్కారం. ముందుగా గురుగారికి నమస్కారం. నాకైతే అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించాలని ఉద్దేశం అయితే లేదు. వాడి కోరిక తీర్చాల్సిన బాధ్యత తల్లిగా నాకుంది. అంటే ఆయన జస్ట్ పేర్లో కొన్ని మార్పులు చేశారు. ప్రణీత్ అంటే ప్రణీత్ తేజ అని చెప్పి వెంటనే వాడికి వీసా వచ్చి అమెరికా విద్యాభ్యాసానికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అనంత పద్మనాభ స్వామిని వ్రతము వదలలేదు. గురుగారి దగ్గరికి ఇంకా వీడికి ఏం కావాలన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టు విద్యాభ్యాసం అయిపోయిందండి, ఇప్పుడు వీసా రావాలి, ఒకటో ఛాన్స్ రెండో ఛాన్స్ రాలేదు, ఈ ఛాన్స్ రాకపోతే వాడు తిరిగి రిటర్న్ బ్యాక్ వస్తాడు. అనంత పద్మనాభ స్వామిని నమ్మి పూజలు చేశావు, అన్ని చెప్పినవి చేశావు, నీకు ఎట్టి పరిస్థితుల్లో మీ అబ్బాయికి వీసా వచ్చి అమెరికాలో స్థిరపడతారని ఆ రోజు చెప్పారు. 31st ఆ వార్త విని ఎంత సంతోషించానంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి అంటే ఫోటోని నిజస్వరూపంగా చెప్పుకుంటాం కానీ నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి మార్గం చూపించే ఇలాంటి గురువులు మార్గదర్శకులుగా ఉన్నంత వరకు మనము మన పిల్లలు అందరూ సంతోషంగా ఉంటాం. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, తొలి ఏకాదశి రేపు గురువారం 29వ తారీఖున వచ్చింది కాబట్టి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి చక్కగా మీ పూజామందిరంలో ఆవు నేతితో దీపం పెట్టి పేలపిండి ప్రసాదం స్వామివారికి నివేదన చేసి అలాగే ఆవు పాలతో పరమండ వండి లక్ష్మీనారాయణునికి నివేదన చేసి మనసులో మీ సంకల్పం ఏమిటో స్వామివారికి విన్నపించుకుని 108 తులసీ దళాలు స్వీకరించి తులసీ దళాలు స్వామివారి పాదముల దగ్గర వేస్తూ విష్ణు సహస్రనామం ఎవరైతే చేస్తారో వారికి విశేష ఫలితాలు కలుగుతాయి. మీరు విష్ణు సహస్రనామం చేయలేం సార్ అనుకున్న వారు విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చేసినప్పటికీ కూడా అలాంటి ఫలితమే కలిగి తీరుతుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం లేక లక్ష్మీ సహస్రనామం ఆ రోజు ఎవరైతే చదువుతారో వారికి లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. దానితో పాటుగా మీరు ఏ కోరిక చేతనైతే ఈ పూజ చేస్తున్నారో ఆ సంకల్పాన్ని స్వామివారికి విన్నపించుకుని నేను చేస్తున్న ఈ సంకల్పం నెరవేరాలి, నెరవేరుతుంది అనే భావనతో ఆ రోజంతా కూడా మీ సంకల్పాలు సిద్ధించినట్లుగా భావన చేయండి. ఆ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాల్ని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆ రోజంతా కూడా లక్ష్మీనారాయణ యొక్క కృప మీ పైన కలిగినట్లుగా సంకల్పాలు మీరు సిద్ధించుకున్నట్లుగా భావన చేస్తే వెంటనే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఆ రోజు చెయ్యకూడని పనులు ఏమిటంటే ఎదుటి వారిని దూషించటం అంటే పరనింద చేయటం, అలాగే ఆ రోజు ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా ఉండటం, ఈ చిన్న క్రియ ఆ రోజు చేస్తే మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ కలిగి మీ ఇంట అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరుతాయి. మరి నమ్మకం ఉన్నవారు ఆచరించండి, దాని ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి, మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.